హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మన గ్రామ వార్డు వాలంటీర్లను అయితే ఒకటితో ముంచెత్తడం జరిగింది రాజుల్లో జరిగిన మీటింగ్లో వాలంటీర్ల గురించి అధికారులు ఏ విధంగా సంభాషించారు ఏం మాట్లాడారు అయితే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం చివరి వరకు అయితే చూడండి అయితే చూసినట్లయితే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వాలంటీర్లే టీ శ్రీ వెంకటాచార్య ప్రజాశక్తి రాజోలు గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదల పనిచేయాలని రాజోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అయినటువంటి టీ శ్రీ వెంకటాచార్య అన్నారు మంగళవారం రాజోలు ఎంపీడీఓ కార్యాలయంలో నెహ్రూ యూత్ కేంద్రం జై భీమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మండలంలోని పదహారు గ్రామాలకు చెందిన ఎనభై మంది గ్రామ వాలంటీర్లకైతే శిక్షణ ఇవ్వడం జరిగింది అయితే జై భీమ్ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ అధ్యక్షులైనటువంటి డాక్టర్ తాడి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ వెంకటాచార్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పేదరికం లేని అవినీతి రహిత సమాజాన్ని నిర్మాణానికి వాలంటీర్లు కృషి చేయాలని అన్నారు ఐసిడిఎస్ సీడీపీఓ వైడికే రామాదేవి మాట్లాడుతూ బాలికా సంరక్షణ సమగ్రాభివృద్ధి అంగన్వాడీ విద్యా పౌష్టికారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు రిసోర్స్ పర్సన్ కె వెంకటేశ్వరరావు అయితే మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఓసీ పిఎం ఈజీపీ రుణాలు ఎలా పొందాలి న్యాయస్థానాలు ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి దానికి ఎవరు అర్హులనే అంశాలపై వాలంటీర్లకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ జనల్గడ్డ గోపాలకృష్ణ రాజోలు సబ్ రిజిస్టర్ వెంకటరాజు సో చాలామంది అయితే పాల్గొనడం జరిగింది సో వాళ్ళందరూ అయితే ఏం చేస్తున్నారంటే ఈ మన ఈ ఎనిమిది గ్రామాలకు చెందిన సారీ పదహారు గ్రామాల చెందిన ఎనభై మంది వాలంటీర్లకి అయితే చాలా రకాల అయితే ఇవ్వడం జరిగింది అలాగే బాలికా సంరక్షణ మరియు అంగన్వాడి విద్య పౌష్టికారం వంటి అంశాలపై వీళ్ళు శిక్షణ ఇవ్వడం జరిగింది సో ఇదే కాకుండా న్యాయస్థానంలో కూడా ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి అనే దానికి కూడా వీళ్ళు శిక్షణలు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా వాలంటీర్లు కూడా త్వరలోనే కొన్ని బాధ్యతలు అనేవి రానున్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ ఎనభై మంది వాలంటీర్లకి ఇన్ని శిక్షణలు ఇచ్చారంటే అది ఊరికే కాదు కదా సో త్వరలో కూడా బాధ్యతలు పెరగనున్నాయని మనకి ఈ విధంగా అర్థమవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలుగు అది తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఇస్తాను సో ఈ వీడియో మన వాలంటీర్లకు తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి జై హింద్